తలవంచి నమస్కరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్రలు ఏం చేశారు చెప్పారు, దాన్ని చూచా తప్పక ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ కూడా ఏమనిందంటే మానవ సేవే మాధవ సేవ. ఆ మానవ సేవ చేయాలనే దృక్పథంతో మానవుడు బాగుపడాలంటే ముందు విద్యావంతుడు కావాలి, ఆర్థికంగా బలపడాలి, రాజకీయ సమానత్వం రావాలని ఆలోచన విధానాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పక చేశారు. కాబట్టి దాదాపు 36 సంవత్సరాలుగా కుప్పంలో బీసీలు ఎక్కువ, బీసీలు 80% ఉండరు అక్కడ. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఆ రోజు బీసీల్ని బీసీలకి నేను ఉండానని చెప్పినప్పుడు రామారావు పేరు చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు అక్కడ ఎమ్మెల్యే కూడా కావటం జరిగింది. బీసీని ఎంత ఏమార్చారంటే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి తీసేసినా ఆయన సావు కారకుడైనా ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రజలు పూర్తిగా బీసీలంతా కూడా తెలుగుదేశమే మన పార్టీ అనే ఆలోచనని చంద్రబాబు కల్పిస్తూకుంటూ వచ్చాడు. కానీ కుప్పం ప్రజలు దాదాపు 35 సంవత్సరాలు అయినాక ఈరోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, ఆడ బీసీలు ఎక్కువ ఉంది, 3 పథకాలు చాలా ఆకర్షవంతులైనారు వాళ్ళు. ఫస్ట్ అమ్మ ఒడి అనే దాన్ని తీసుకున్నారు, రెండోది డ్వాక్రా లోన్లు జగనన్న ఆసరా అది చాలా బాగా పనిచేసింది, మూడోది హెల్త్కి సంబంధించి. ఈ 3 బ్రహ్మాండంగా పనిచేసింది. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడింటికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వాళ్ళకి పడటం జరిగింది. ఎన్ని మంది ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి మాకు ఆరాధ్యంగా భావించారు వాళ్ళు. కుప్పం ప్రజలందరూ కూడా జగనన్నకి పట్టం కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని నేను మీ ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ గారు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ప్రేమతో ఓటు అడిగారు. వాళ్ళు ఓటు అడిగేది కూడా జగనన్న యొక్క కార్యక్రమాలు, ఆయన ఇచ్చిన ఫలితాలు, ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరిందా లేదని అడుగుతూ జగనన్నని ఆదరించమని చెప్పేసి వాళ్ళు అడిగితే ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన ఎంత బురద జల్తాడో, పార్టీ పైన ఎంత గలీజ్గా మాట్లాడతాడో ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డిని ఎంత బాధించే మాటలు మాట్లాడితే ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా జగనన్నకి దగ్గర చేరువైనారు. అదేవిధంగా కుప్పానికి కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, నేను కూడా పోయి 2 డేస్ ఉన్నాను, కొంత ఆరోగ్యం బాగాలి, దానివల్ల నేను ఒక 3 రోజులు మనం పోకుండా పోయినాను. అక్కడ ఏం జరిగిందంటే ఇంతకుముందు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కుప్పానికి అడుగుపెట్టేటువంటి పరిస్థితులు ఉంది. జగనన్న కుప్పానికి పోయి ఎలక్షన్ పోయినప్పటి నుంచి ఈ గెలిచినప్పటి నుంచి జగనన్న పైన ఒక ప్రేమ ప్రీతి వాత్సల్యం వచ్చేసింది అక్కడ ఉండే పేద ప్రజలకి అందరికీ. దీనికి సమర్థమైన నాయకుడు కూడా కావాలి కాబట్టి అక్కడ ఓట్లు వేసే దానికి భయపడేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తుండా, 40,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకుని గెలుచుకుంటే వచ్చాడు. ఈరోజు మున్సిపాలిటీలో కూడా 25 వార్డులో ఒక్కొక్క వార్డులో 500 ఓట్లు దొంగ ఓట్లు ఉంది. అది తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ ఎవరు కూడా ప్రజలు ఓటుకు రాలే, నిర్భయంగా వచ్చి ఓటు వేయలే ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అందరూ రెడ్డప్ప పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లోకల్ నాయకులంతా ఒకటైనారు. ఎక్కడ కానీ ఏ రకంగా కూడా ఈ లోకల్ నాయకులు బాగా ఐకమత్యమైనారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ కూడా అక్కడ గట్టిగా ఉన్నారు. కాబట్టి జగనన్న ప్రేమ, జగనన్న పైన వాత్సల్యం, ఓటుకు ఎవడు లోపలికి పోయినా జగనన్నకు ఓటు వేయాలా, పేన గుర్తుకు ఓటు వేయాలనే భావన వాళ్ళకి వచ్చింది. దాన్ని తగినప్పుడు నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేశారు. ఎప్పుడైతే రామచంద్రరెడ్డి దగ్గర పోయినట్టు రౌడీలు వచ్చినారు, గుండాలు వచ్చినారు అనే మాట చంద్రబాబు మాట్లాడే కొద్ది అక్కడ ఉండే ఓటర్లందరూ ఐకమత్యమైనారు. ఈరోజు అంత పెద్ద మెజార్టీ కూడా తేవడం జరిగింది. చంద్రబాబు నాయుడికి మీ ద్వారా మళ్ళీ నేను చెప్తున్నాను గట్టిగా, ఇప్పుడైనా నీవు చేసే పని న్యాయమా అన్యాయమా అనేది చూసుకో. ఎందుకంటే ఇప్పుడే అక్కడ సర్పంచులు ఓడిపోయినారు, ఎంపీటీసీలు ఓడిపోయినారు, జడ్పీటీసీలు ఓడిపోయినారు, మున్సిపాలిటీలు వచ్చి నువ్వు ఆ రోజు బాంబులు వేస్తారా నా పైన అన్నావు. ఎవరో ఒక ఉద్యోగస్తుని పట్టుకొని బాంబులు ఉండదని కొట్టించినావు. మొన్న కూడా ఎలక్షన్లో స్కూల్ పైన ఎంత అన్యాయంగా మాట్లాడినాడంటే ఇది నిరూపిస్తూ ఉన్నాము. ఎవరైతే దొంగ ఓట్లు పెట్టినారో వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాము. ఎంత చేసినా దొంగ ఓట్లు వేసుకొని గెలిచే సాంప్రదాయం చంద్రబాబు నాయుడికి ఉంది.
మొదటి నుంచి చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లతోనే గెలిచాడు. చంద్రమౌళి గారు వచ్చినాక 25,000 ఓట్లు దొంగ ఓట్లు తీసేశారు. కానీ 10,000 ఓట్లు ఈరోజు 10-15,000 ఓట్లు ఇదే కుప్పంలో మున్సిపాలిటీలో దొంగ ఓట్లు ఉండింది. వార్డుకి 500 ఓట్లు దొంగ ఓట్లు వేసుకుంటున్నారు, దాన్ని అరికట్టారు. అక్కడ ఎవరైనా కానీ అక్కడ ఏజెంట్లు కూడా పూర్తిగా తెలుగుదేశం ఏజెంట్లు కూర్చున్నారు. తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులు కూడా అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఏ ఎక్కడ ఎక్కడ కానీ ఒక్క దగ్గర కూడా ఈ మామూలుగా ఈ ఏజెంట్లు దొంగ ఓట్లు వైఎస్ఆర్ పార్టీ వేస్తారని ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వాల. ఎంతసేపు దొంగ ఓట్లు వేసినా దొంగ ఓట్లు వేసి నీ నియోజకవర్గం అది, నీకు నిజంగా మానవత్వం ఉంటే మనసుంటే ప్రజలు నేను చీకొట్టున్నారని నీలో బాధ ఏర్పడితే ఇక మీదట ఎలక్షన్కి స్వస్తి చెప్పాయి. నీ పార్టీ వచ్చి ఎన్టీ రామారావు పార్టీ అది. ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో లేడు, నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, ఎన్టీ రామారావు పైన పోటీ వేస్తానన్నావు. దయించి ఒకతూరు చంద్రబాబు ఆలోచించుకో, నువ్వు గెలిచినాక ఏం చేసినావు? ఆడు ఓడిపోయినావు చంద్రగిరిలో, మీ మామతోనే పోటీ వేస్తానన్నావు. ఓడిపోయినాక వెంటనే నువ్వు మీ మామని చేతులు కాళ్ళు పట్టుకున్నావు, చేరినావు, ఆ పార్టీని నాశనం చేసినావు, ఆ పార్టీని పూర్తిగా క్లోజ్ చేసావు. ఇప్పుడు మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, శకుని ఏ విధంగా దెబ్బతీసినారో అదేవిధంగా నీ యెల్లో మీడియా కూడా నిన్ను దెబ్బతీస్తూ ఉండదు. నీ తప్పులు వాళ్ళు యెల్లో మీడియా చూపించట్లా. పేదవాళ్ళందరూ ఒక పక్క ఉండరు, మిడిల్ క్లాసు కోటీసులంతా ఒక పక్కకు పోయారు. అది కూడా అభివృద్ధి అంటే పేదవాడిని అభివృద్ధి తీసుకుని వచ్చే కార్యక్రమంలో అభివృద్ధి కాదా చెప్పండి మీరు? ఒక పేదవాడికి విద్యావంతం చేసేది అభివృద్ధి కదా, ఒక పేదవాడిని ఫైనాన్స్గా తీసుకునేది అభివృద్ధి కదా, ఒక పేదవాడికి ఆరోగ్యశ్రీకి పర్ఫెక్ట్గా జరిపించాలని 1,000 రూపాయల పైన 1 రూపాయి పోతే కూడా అది అభివృద్ధి కదా? ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేస్తే దానిపైన కూడా స్టేజ్ తీసుకుని వచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఇవంతా చూసినారు ప్రజలు. ఇంకెడు ఎవరు కూడా ప్రజలు అతన్ని విశ్వసించరు. ఇంకా ఆయన ఏ నియోజకవర్గం పోవాలని నిర్ణయించుకోవాల్సిందే, కానీ కుప్పంలో మాత్రం ఎటువంటి పరిస్థితులు ఎన్ని పర్యాలు పోయి నిలబడినా ఇంక ఓడిపోయే కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే బీసీలు తెలుసుకున్నారు, బీసీలకు ఒక దేవుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఆడ బీసీలు ఇన్ని రోజులు ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారు, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వన్నెరెడ్లకి అక్కడ కార్పొరేషన్ పెట్టి, వన్నెరెడ్లకి కూడా కార్పొరేషన్ పెట్టినారు. బీసీలకంతా 45 మందికి పెట్టి కార్పొరేషన్ పెట్టి చైర్మన్లు చేశారు. ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే ఒక్కతూరి ఆలోచన, ఎవరు మాట్లాడినా దౌర్జన్యం దౌర్జన్యం దౌర్జన్యం, ఎక్కడ దౌర్జన్యం చేశారు నాకు అర్థం కాల. చంద్రబాబుని మీ ద్వారా ఖచ్చితంగా అడుగుతున్నాను, ఎస్సీల్ని మీ ఆయన నియోజకవర్గంలో ఓట్లు కంపల్సరీగా వేయించగలిగినదా? కుప్పంలో ఎస్సీల్ని ఎక్కడైనా గుడికి తీసుకొని పోయే కార్యక్రమాలు చేశాడా? ఇవంతా రగులుతూ ఉంది వాళ్ళకి. 30 సంవత్సరాలు ఎవరు మనకు సపోర్ట్ లేదే అనే ఆలోచనతో ఇప్పుడు జగనన్న దేవుడు మాదిరిగా ప్రత్యక్ష అయినారు. ఆయన పథకాలు వాళ్ళు చాలా ఆకర్షించినారు, దానికి తగినట్టు లీడర్లందరూ పోయి సమిష్టిగా పనిచేశారు. ఒక పెద్దిరెడ్డి రామచంద్రుడి మిథునైతే ఒక ఎంపీగా ఇంటింటికి పోయి ప్రేమతో ఓటు అడిగాడు. వాళ్ళు ఓటు అడిగేది కూడా జగనన్న పథకాలు చేరిందా లేదని అడిగినాము. మేము ఎవరు పోయినా జగనన్న పథకాలు చేరిందా లేదని అడిగి ఓటు అడిగినాము, కానీ మేము దౌర్జన్యాలు చేసి రాళ్ళు వేసి రప్పలు వేసి ఓట్లు అడగలా. మరి ప్రజల్ని ఇంకా ఎన్ని పర్యాలు ఏమరుస్తాడు? అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు పోవాలి అక్కడికి? మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక నాయకుడు, ఒక నేషనల్ లీడరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, మున్సిపాలిటీలో పోకుండానే ఉండాలా? 3 రోజులకు పోయి రచ్చగొట్టాడు. మరి ఎలక్షన్ రోజైతే ఎంత రచ్చగొట్టాడో మీకంతా క్లిప్స్ కూడా పంపిస్తారు చూడండి. ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక భగవంతుడిగా పనిచేస్తున్నాడు, ఒక ఖురాన్గా పనిచేస్తున్నాడు, ఒక బైబిల్గా పనిచేస్తున్నాడు. పేదవాళ్ళకి సేవ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి చేసే అభివృద్ధి ఇది అభివృద్ధి కాదా చెప్పండి మీరు? ఎంతసేపు అభివృద్ధి కాలేదు రోడ్లు అన్నాడు. వాళ్ళు తెలుగుదేశంలో వేసిన రోడ్లు కనీసం 2 సంవత్సరాలు కూడా గట్టిగా ఉండలా, క్వాలిటీ లేని రోడ్లు వేశారు, వెంటనే అవి వర్షాలు కొట్టుకొని పోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా నియోజకవర్గానికి రండి, దాదాపు మేము 69 రోడ్లు పూర్తిగా స్వతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా రోడ్లు లేదు నేను చేపించినాను. వాటి క్వాలిటీ చూడండి ఏ విధంగా చేపించినామో. అక్కడ క్వాలిటీ ఉండదు, ఏముండదు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ విధంగా మోసపూరితమైన పరిపాలన జరిగింది. ఎన్టీ రామారావు ఎప్పుడైతే వెన్ను పోటు పొడిచి అతను సావు కారకుడైనాడో చంద్రబాబు నాయుడు, ఈరోజు పశ్చాత్తాపంతో ఎన్టీ రామారావు చేసిన దుర్మార్గమైన శ్రేష్టలకే ఈరోజు దెబ్బతింటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత తూర్లు ఎన్ని మాట్లాడినా
వాళ్ళ తండ్రికైనా ఇంకా నాలుగు అడుగులు ముందుకేశాడు. ప్రజల సంక్షేమే తన సంక్షేమంగా చూస్తూ ఉన్నాడు. పేద ప్రజల కోసం అహర్నిశలు పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు తిట్టడమే, ఎక్కడ పడిన అక్కడ పెట్టింది. మరి ఆయన కుమారుడు నేను మాట్లాడకూడదు, లోకేష్ గురించి నేను మాట్లాడదు, కానీ ఆయన ఎట్ట పెంపకం పెంచారో నాకు అర్థం కల తల్లిదండ్రులు. పెద్ద పెద్ద వ్యక్తులు ఉండేవాళ్ళని కూడా రే అనేది, తప్పుడు మాటలు మాట్లాడేది, అసహ్యంగా మాట్లాడేది. ఈయన బాగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండేది చంద్రబాబు నాయుడు. ఎవరినైనా కంట్రోల్ చేసే శక్తి కూడా లేకుండా పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పోయినాడు. ఆయనకి వ్యక్తిత్వం ఉంటే, పొలిటికల్గా ఆయనకి దెబ్బతీసినారనే ఆలోచన అతనికి ఉంటే, ఆ పార్టీకి పూర్తిగా రిజైన్ చేసేసి తెలుగుదేశం పార్టీ అనేది వదిలేసి అదేదో ఎంట్రీ అమర బిడ్డలకి ఎవరికైనా ఇచ్చుకుంటూ పోతుంది. ఆ విధంగా వదులుకుంటేనే ప్రజలు కూడా సంతోషపడతారు. కానీ ఊరిక పదవి దాహం పెట్టుకుని పదవి కోసం పాకులాడితే చంద్రబాబు నాయుడుకి ఇంక పుట్టుగడుతలు కూడా ఉండదు. ఆయనకి కొత్త పార్టీ పెట్టుకునే శక్తి ఎక్కడ సార్ ఉన్నది? మీరు మంచి క్వశ్చన్ వేశారు నన్ను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సొంతంగా పార్టీ పెట్టుకొని 10 ఓట్లు అంటే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేడు. ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఏ పార్టీతోనో ఒక పార్టీతో కలవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాంగ్రెస్ని ఎట్ట తిట్టినాడు? కాంగ్రెస్లోనే గెలిచాడు, కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశానికి వచ్చాడు. కాంగ్రెస్ని ఏ విధంగా తిట్టినాడు? సోనియా గాంధీ ఇటలు తిన్నాడు, సోనియా గాంధీతో కలుసుకుని జగన్మోహన్ రెడ్డిని జైలు కూడా పంపించాడు. కానీ ఆమెను ఇటలు తిన్నాడు, కుర్ర అన్నాడు, ఇటలు ఇది ఇక్కడ ఏం పన్నాడు. మళ్ళీ పదవి కోసం ఎంతసేపు మళ్ళీ సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో కలిసి రాజకీయం చేశాడు. అంతెందుకు ఇప్పుడుండే ప్రైమ్ మినిస్టర్ని ఏ విధంగా మాట్లాడినాడు? నరరూప రాక్షసుడు అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇంతమందిని చంపినాడు నరరూప రాక్షసుడు, అతను పదవి నుంచి తీసేయండి అని కొట్లా అన్నాడు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు పూర్తిగా పోయి తెలుగు బీజేపీ వాళ్ళతో కాళ్ళు చేతులు పట్టుకుని కలిసిపోయే కార్యక్రమాలు చేస్తూ ముందు నలుగురిని పంపించాడు. ఇదే అమిత్ షా వచ్చినప్పుడు కూడా రాళ్ళతో కొట్టించారు. అమిత్ షా ఎవరు ఇక్కడికి వచ్చేదానికి? నాకైనా ఎక్స్పీరియన్స్ సార్ అమిత్ షాకి, వాడికైనా గొప్పోడు నేనని వాడు వీడని మాట్లాడినాడు చంద్రబాబు. పదవి కోసం ఏ పనైనా చేస్తాడు. ఈరోజు చంద్రబాబు ఏ విధంగా వచ్చినాడంటే, అమిత్ షా బాగా బయటపడి చెప్పాడు మొన్న, నలుగురిని పంపించాడు తెలుగుదేశం నుంచి మన పార్టీకి, చాలామంది అట్నే నిలిచిపోయినారు, మళ్ళీ ఏమైనారని కూడా అడిగినాడు, పేపర్లో వేసింది. ఎందుకంటే అతనికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఓటర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ఆకర్షించుకున్నాడు. ఉన్న వాళ్ళ కోసం తపన పడుతున్నాడు చంద్రబాబు నాయుడు, లేని వాళ్ళ అభివృద్ధి కోసం, లేని వానికి విద్యావంతులు కావాలని తపన జగన్మోహన్ రెడ్డికి ఉంది. నాడుని ఎట్టుండదు, నేడు ఎట్టుండదని ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఇంకెన్ని తప్పుడు రాతలు రాసినా జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా మీరు బాధిస్తే ఓటర్లందరూ ఆయన పక్క వెళ్ళిపోతారు. ఈరోజు కుప్పం ఎటువంటి మార్పు తీసుకుని వచ్చినారంటే అది చెప్పరాని మార్పు వచ్చింది. ఆ 6 కూడా తక్కువ ఓట్లతో పోయా, ఆడ కొంత పరిస్థితులు బాగలేకుండా పోయి ఏడ్చేది ఎగిరేది చేశారు. కానీ వాళ్ళు ఏమంటారు? ఇమ్మీడియట్గా స్టేట్మెంట్లు ఇస్తారు, దౌర్జన్యాలు చేసినా ఉంటారు. కుప్పానికి 31 సంవత్సరాలు మేము పోలా, ఏ ముఖ్యమంత్రి కూడా పోలా అక్కడికి, ఏ కార్యక్రమాలు కూడా చేయలే. అప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటింటి కార్యక్రమాలు చేస్తున్నాడు, పేదవాళ్ళ కోసం తపన పడుతున్నాడు. కాబట్టి పేదవాళ్ళందరూ ఓటుకు సంబంధించిన ఓటు కలిగిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దీనికి అనుకుని ఇప్పుడు కూడా మార్పు అని తీసుకో, పోనీ ఇదంతా వద్దు, నీ విజ్ఞతకు వదిలేస్తాం, చంద్రబాబు విజ్ఞతకు వదిలేస్తాము, పార్టీ నీదా ఎన్టీ రామదా చెప్పు. ఆ పార్టీని ఏ విధంగా బలత్కారంగా తీసుకున్నావు? రామారావు గాలితో గెలిచిన ఎమ్మెల్యేని పెట్టుకుని ఏ విధంగా రామారావుని హింసించావు? మా పార్టీలో జగనన్న గాలితో గెలిచిన వాళ్ళని 23 మందిని తీసుకొని వచ్చి మళ్ళీ మంత్రులు చేసి మమ్మల్ని అంటే తిట్టించినావు. కాబట్టి నిన్ను ఎవరు ఇంక విశ్వసించరు, నీ మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడు. దయించి నువ్వు పార్టీని ఎన్టీ రామారావు ఫ్యామిలీకైనా అప్పగిచ్చేసి నువ్వు భిక్షం ఎత్తుకునేది మంచిది, సన్యాసం ఎత్తుకుంటే ఇంకా మంచిది. ఎట్టా నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి వారసుడుగా రాలా? చంద్రబాబుకి నేను మీ ద్వారా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి కష్టంతో వచ్చాడు, ప్రజలతో మమేకమైనాడు, పాదయాత్రలు చేశాడు, ప్రతి క్యాస్ట్కి సంబంధించిన బాధలు కనుక్కున్నాడు, దాన్ని నెరవేరుస్తున్నాడు, నవరత్నాలని పెట్టి ప్రతి కమ్యూనిటీకి చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు కొడుకు ఎప్పుడు ధైర్యంగా బయట రాలా? ఏం చదువుకున్నాడో, ఎక్కడికి పోయినాడో, ఎంత లండన్ అంటో లండన్ అంటాడో మాట్లాడేదానికి ఏమి రాదు. అతను వారసుడిగా తీసుకొని రావాలని తపన తప్ప చంద్రబాబు గారి తపన కనబడలా.
ప్రజల తో వెళ్ళిపోయినాడు, ప్రజల తో మమేకమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం తపన పడినాడు, ప్రజల కష్టాలు తీరుస్తున్నాడు, నవరత్నాలు తీసుకొని వచ్చాడు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇండియాలోనే 30 లక్షల 50 వేల మందికి ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాడు, దానిపైన కూడా స్టే తెచ్చాడు. అందుకే కోర్టు కూడా మేము ఎన్నో తూర్లు విజ్ఞప్తి చేసినాము. ఒక్కొక్కరికి 10 ఎకరాలు 20 ఎకరాలు పెట్టుకుని 1 ఎకరాలు ఇళ్ళు కట్టుకొని ఉండరు. వాళ్ళంతా వదిలేసి వాళ్ళు స్టే ఇచ్చేసి గందరగోళం పెడుతుండరు. కోర్టులు కూడా ఆలోచించండి, పేదవాడి కోసం న్యాయం చేయండి అని కోర్టులు కూడా విజ్ఞప్తి చేస్తుండ. థ్యాంక్ యూ సార్.